ట్రాయ్ ప్రకారం టెలికాం కంపెనీలు తొంభై రోజుల తర్వాత మరొక యూజర్ కు డియాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్ను జారీ చేయొచ్చు అంటే ఒక వ్యక్తి తొంభై రోజుల పాటు ను ఉపయోగించకపోతే అది మరొక వ్యక్తికి ఇస్తారు అదే నంబర్ పాత వినియోగదారుడి బ్యాంక్ ఖాతాతో అటాచ్ అయ్యి దాన్ని అతను కొత్త నంబర్తో అప్డేట్ చేయనప్పుడు సమస్య ఏర్పడుతుంది ఏం జరుగుతోంది అంటే ఆ నంబర్ ఎవరికి లభిస్తుందో వారు పాత యూజర్ యూపీఐ యాప్లను యాక్టివేట్ చేయగలరు ఈ సమస్య నుంచి ప్రజలను రక్షించడానికి గత ఏడాది కాలంగా ఇన్యాక్టివ్ ఉన్న అన్ని అకౌంట్లను మూసివేయాలని ఎన్పిసిఐ యాప్లను ఆదేశించింది ఒక సంవత్సరం పాటు యూపీఐ యాప్ ద్వారా ఎలాంటి ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల యూపీఐ ఐడి అనుబంధిత యూపీఐ నంబర్ ఫోన్ నంబర్ ను గుర్తించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ద్వారా టీపీఏపీ పిఎస్పీ బ్యాంకులను నిర్దేశించింది